శ్రీనివాస్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి కిషోర్ నిర్మించిన సినిమా నువ్వై నువ్వే ఈ సినిమాలో తరుణ్ ప్రకాశ్ రాజ్ చంద్రమోహన్ సునీల్ రాజీవ్ కనకాల తనకిల్ భరణి అనితా చౌదరి ధర్మవర్పు సుబ్రహ్మణ్యం ఎంఎస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు సోమవారానికి ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఏఎంబి సినిమాల్లో స్పెషల్ షో వేశారు ఈ ప్రదర్శనకు చిత్ర బృందం కూడా హాజరయ్యారు అయితే ఈ సందర్భంగా వేదికపై ఈ సందర్భంగా వేదికపై పాత గుర్తులను ఒకసారి అందరూ గుర్తు చేసుకున్నారు హీరోయిన్ శ్రియా త్రివిక్రమ్ రవికిషోర్ గారు నా కోసం ఢిల్లీ వచ్చారు ఈ కథ వినగానే నాకు బాగా నచ్చేసింది షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను తరుణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం అని శ్రియ చెప్పుకొచ్చింది ఇక శ్రీయా మాట్లాడుతున్న టైంలో శ్రీయాలో పెద్దగా మార్పేం రాలేదు కాకపోతే ఆమెకి పెళ్ళైపోయింది కూతురు కూడా ఉందని తరుణ్ ఓ కామెంట్ చేశాడు దీంతో పెద్దగా నవ్వేసిన శ్రీయా తన కోస్టార్ తరుణ్ ని స్టేజ్ పై అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేసింది దీంతో ఈ వీడియో వైరల్గా మారింది సినిమా విడుదల ఇరవై ఏళ్ళు పూర్తయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లుంది నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్లో సినిమా చూస్తా నన్ను నువ్వే కావాలితో రామోజీరావు గారు శ్రవంతి రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు ఆ తరువాత శ్రవంతి మూవీస్ సంస్థలో నువ్వే నువ్వే ఎలా చెప్పను చేశా ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా సినిమా విడుదలై ఇరవై ఏళ్ళు పూర్తయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లుంది నాకు బోర్ కొట్టినప్పుడు కూడా నా సినిమాను నేను పదే పదే చూసుకుంటా హీరోగా నా తొలి సినిమా నువ్వే కావాలికి త్రివిక్రమ్ మాటలు రాశారు దర్శకుడిగా ఆయన తొలి సినిమాలోనే నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్ట్ హీరో నేనే అని తరుణ్ అన్నాడు ఈ కార్యక్రమంలో నృత్య దర్శకులు సుచిత్రా చంద్రబోస్ అండ్ శంకర్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు నటిమణులు శిల్పా చక్రవర్తి మధుమిత అనిత చౌదరి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్